నేను మేము వెల్కమ్ టు నీ థాట్స్. ఇవాళ మెండిస్ వచ్చి టూ ఇన్స్టెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ విత్ లెఫ్ట్ ఓవర్ రైస్. నైట్ మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా వితిన్ 10 మినిట్స్లో పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో చూద్దాము. ముందుగా వీడియోకి వెళ్ళే మీద ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మా దయ చేసుకోలే ప్రొసీజర్ ఏంటో చూసిద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఫస్ట్ రెసిపీ కోసం ఒక బ్లెండర్ అయితే తీసుకున్నాము. దీనిలో 1 కప్పు నైట్ మిగిలిపోయిన రైస్ అనేది తీసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. దీనిలోనే 1 కప్పు రైస్ ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాం. బియ్యం పిండి వచ్చి 1 కప్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు క్వాంటిటీ ప్రకారం చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. 1/4 కప్ ఆటా అనేది, గోధుమ పిండి అనేది తీసుకున్నాము. 1/4 కప్ కర్డ్ అండి పెరుగు. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ పోసుకొని మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే బ్లెండ్ చేసుకుంటామో గ్రైండ్ చేసుకుంటాం, సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది చెక్ చేసుకుంటూ, కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాము. సో చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దీనిలో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. సాల్ట్ అనేది ఎప్పుడు చెక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి వేసుకుంటే మనకి సాల్ట్ ఎక్కువైపోతుంది. సో దానికోసం చెక్ చేసుకొని వేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత దీనిలో 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాము. జస్ట్ 3/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఎక్కువ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. దాంతో కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని దోశ పైన అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో ఒక గరిట ఫుల్గా తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకు పర్ఫెక్ట్గా అయితే రాదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఆల్ ఓవర్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి క్రిస్పీగా అయ్యే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, పిల్లలు రైస్ తినము అన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా క్విక్గా అయిపోతుందండి. వితిన్ 10 మినిట్స్లో మనకి ఇన్స్టెంట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, క్రిస్పీ అండ్ టేస్టీ దోశ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇంతే అండి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఇన్స్టెంట్ రైస్ దోశ అయితే మనకి రెడీ అయిపోయింది. సెకండ్ రెసిపీ కోసం ఇక్కడ బౌల్ అయితే తీసుకున్నాము. దీనిలో 1 కప్ వరకు రైస్ అనేది తీసుకుంటున్నాము. ఈ రైస్ అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ లేదా హ్యాండ్స్తో కానీ బాగా మెత్తగా అయితే మెదుపుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ వరకు వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ కర్డ్ అనేది వేసుకున్న తర్వాత బాగా సన్నగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కల్లా తరిగిన కొత్తిమీర, బాగా 1 టేబుల్ స్పూన్ వరకు బాగా సన్నంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేసుకోండి, అదే పెద్దవాళ్ళకైతే పర్లేదు స్పైసీ వేసుకుంటామంటే వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ 2 రెసిపీస్ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ముద్ద అంతా కూడా కంప్లీట్గా తయారు చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని బాల్ షేప్లో వీటిని తయారు చేసుకోవాలి. సో చూడండి మొత్తం ఆల్ ఓవర్గా మొత్తం 2 కూడా ఈ విధంగా మనం ఎన్ని చేసుకుంటే అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్ రైస్కి 7 వరకు అయితే అయినాయి. సో అన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్ వచ్చే వరకు చేసుకోవాలి, ఇలా రౌండ్ షేప్ వచ్చే వరకు చేసుకోవాలి. మనం మెత్తగా ఎంత మెత్తగా మెదుపుకుంటే రైస్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అప్పం పాన్ అంటారు కదండి, గుంట పొంగనల పాన్ అయితే తీసుకున్నాము. నా దగ్గర పల్చగా ఉన్న రేక్ అయితే ఉందండి, మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసేటట్టయితే కొంచెం దల్సరిగా ఉన్న పాన్ అయితే తీసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా స్టిక్కీ అవ్వకుండా వస్తాయి. పల్చగా ఉన్నది ఏంటంటే కొంచెం స్టిక్కీ అయితే అవుతుంది. నెక్స్ట్ టైం నేను తీసుకున్నప్పుడు అది ఏ విధంగా ఉంటాయని కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీనిలో కొంచెం ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మనకి ఆయిల్ అనేది ఎక్కువైతే పట్టదు. ఇలా చేసుకున్న బాల్స్ అన్నీ కూడా 1/1 అయితే పెట్టుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, నాకు మినిమం 1-7 వరకు అయితే అయినాయి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
కవర్ చేసుకోవాలండి. లిట్తో కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా అయితే అవుతాయి. సో ఇలా క్రిస్పీగా అయిన తర్వాత లోపలేమో సాఫ్ట్గా, పైన ఏమో క్రిస్పీగా చాలా అయితే చాలా బాగుంటాయి. 2 సైడ్స్ కూడా అన్నీ కూడా టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని మరొక 2 మినిట్స్ పాటు లిట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి గుండ పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా చాలా ఇన్స్టెంట్గా పర్ఫెక్ట్గా గుంట పొంగనాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, రైస్ గుంట పొంగనాలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇంతే అండి ఎంతో ఇన్స్టెంట్ రెసిపీ, సెకండ్ హెల్తీ ఇన్స్టెంట్ రైస్ అప్పం అయితే రెడీ అయిపోయింది. ఈ 2 రెసిపీస్ కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసంలో కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.